హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ మనకు అనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి నిరుత్సాహక సంకేతాలకు ఇవాళ రియాక్ట్ కావడం చూస్తున్న మార్కెట్స్. గత వారం రోజులుగా మంచి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మంచి కరెక్షన్ వచ్చినప్పటికీ మన మార్కెట్స్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. పాజిటివ్ గా గెయిన్ అవుతూ వచ్చాయి. ఎంతకాలం 10,822 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. 10,963 ఇస్ ఇంట్రాడే హై. ఆ 963 లెవెల్స్ చూస్తే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దాకా నిఫ్టీలో సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. చాలా షార్ప్ సెల్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్స్ అన్ని, ఆర్ఎల్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఇవాళ మంచి పతనం కనిపించింది. దాంతో ఈ వీక్నెస్ చూస్తున్నాం. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ కనిపిస్తుంది. ఒక్క మనకి మెటల్స్ మినహా అన్ని రంగాల షేర్లను అమ్మకాలు ఒత్తిడి ఉంది. ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ అన్ని కూడా నష్టాల కోట అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా వీక్ గా ఉన్నాయి, ఆల్మోస్ట్ 1% మేర. అండ్ స్పెసిఫిక్ కౌంటర్స్ పరంగా చూస్తే ఐఓసీఎల్ 5% దాకా డౌన్ తో ఉంది. శ్రీరామ్ 5% డౌన్. యూపీఎల్ 4%. పిడిలైట్, క్యూమిన్స్ 3-4% దాకా నష్టపోయింది. జీ లో కూడా 3% వీక్నెస్ చూస్తున్నాం. సింఫనీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, అవంతి ఫీడ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3-4% దాకా నష్టపోయి కొద్ది గొప్ప లాభపడిన స్టాక్స్ వస్తే గ్రూప్ ఫైనాన్స్ ఒకటి, హెచ్పీసీఎల్, మదర్స్ అండ్ సుమి అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో 3% దాకా గెయిన్స్ ఉన్నాయి. సిజీ పవర్, హిమత్ సింగ్ సిడే, రూపా అండ్ కంపెనీ లాంటి స్టాక్స్ లో గెయిన్స్ ఉన్నాయి. ఈ ఇన్నర్వేర్ రిలేటెడ్ స్టాక్స్ లో రూపా అండ్ కంపెనీ 5% లాభపడితే లవబుల్ లాంజరీ ఆల్మోస్ట్ 12% దాకా గెయిన్స్ లో ఉంది. సిఎంఐ కేబుల్స్ 10% దాకా గెయిన్స్ ఉంది. సిజీ పవర్ లాంటి స్టాక్స్ లో కూడా 8% దాకా గెయిన్స్ ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం. ఎటగెలిగి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎంతకాలం డేకప్ లో అయ్యాయి అనుకున్నాం, బట్ ఇవాళ ఎఫెక్ట్ అయితే పడింది. ఎందుకంటే పీక్ నుంచి చూస్తే అటు ఏషియన్ అటు అమెరికన్ మార్కెట్స్ లో చాలా స్ట్రాంగ్ క్రాక్ కనిపించింది. బట్ వాటికి వేటికి జలించకుండా వచ్చిన ఇది ఎంతకాలం ఒక 3-4 డేస్ నుంచి కూడబెట్టుకున్న లాభాలని ఈ ఒక్కరోజు ఎరేజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. సో ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంతవరకు డీకప్లింగ్ అయ్యాయి, ఈ రోజు ఏదో కన్సల్టేషన్ ఆర్ వీక్ బయాస్ తో మార్కెట్స్ ఉండొచ్చు అని చెప్పి 10,800 లెవెల్స్ కూడా ఇవాళ టెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి వ్యూతో ఉన్నారు రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో? యాక్చువల్గా ఉదయం మనం అనుకున్నట్టు 10,940 అబౌ 3 డే క్లోజింగ్ బేసిస్ లో అయితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ, అది కూడా 150 పాయింట్స్ ఉంటుంది అనుకున్నామండి. సో నా ఉద్దేశంలో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ఒక మైల్ కరెక్షన్ కే ఎక్స్పెక్ట్ చేసాను. ఈ రోజు డెఫినెట్లీ 10,940 కింద అయితే అబౌ అయితే క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. సో ప్రాబ్లీ మనం ఎవ్రీ ఎక్స్పైరీ ముందు 5-6 డేస్ ట్రేడింగ్ డేట్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ ఇలాంటి ప్యాటర్న్స్ ఎగ్జిబిట్ అవడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఎక్స్పైరీ వరకు వీఆర్ డన్ విత్ టాప్ అన్న ఉద్దేశం. ఏదైతే 10,985 ఉందో ఆ టాప్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ థర్స్డే వరకు ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఆ రేంజ్ ఎక్కడ దాకా వస్తుంది అంటే కనుక 10,704 నుంచి 10,985 అంటే 300 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనం బై ఆన్ డిప్స్ గా కూడా చెప్పుకోవచ్చు ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఆల్రెడీ 130-140 పాయింట్స్ కరెక్ట్ అయింది కాబట్టి. అండ్ ఒక 60-70 పాయింట్స్ కింద నుంచి ప్రాబ్లమ్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్, బట్ స్ట్రిక్ట్లీస్ 10,700 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాంగ్ అవేటెడ్ కరెక్షన్ ఒకటి రావడం చూస్తున్నాం. 26,840 అనేది మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఫస్ట్ సపోర్ట్. దాని తర్వాత 26,693. సో 26,843 నుంచి 26,700 మధ్యలో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 26,720 ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ ఎక్స్పైరీ ఓపెన్ అప్ అయినప్పుడు మళ్ళీ ఒక బుల్లిష్ ట్రెండ్ ఎగ్జిబిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో 11,145 నిఫ్టీ, అదేవిధంగా 27,555 బ్యాంక్ నిఫ్టీ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు ఈ వీక్? ఇప్పుడు రిమైనింగ్ టైమ్ కి అలాగే నెక్స్ట్ వీక్ ఏమైనా ట్రేడింగ్ బెట్స్ కనిపిస్తున్నాయి పాయింట్ ఆఫ్ టైమ్ లో? ఒకసారి మార్కెట్ ఒక బుల్లిష్ నుంచి లాస్ట్ ట్రేడింగ్ క్లోజ్ మనకి ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ కి ఒక 4 డేస్ ఉంది. అంటే ట్యూస్డే మనకి హాలిడే అనమాట, కాబట్టి 3 డేస్ అనమాట ఈ రోజు పక్కన పెడితే. కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది లాంగ్ అన్ మైనింగ్ మరీ ముఖ్యంగా ఈ రోజు మనకి చోటు చేసుకుంది. నా ఉద్దేశం ప్రకారం మార్కెట్స్ నెక్స్ట్ 3 డేస్ కూడా ఇదే విధమైన వాలటాలిటీ అనేది ఉండొచ్చు. ఒక్కసారి మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినాయి, అంటే నిఫ్టీకి 10,890 అనేది సపోర్ట్, 890-880 ఆ లెవెల్ కింద ఉన్నంత కాలము ఈ సిరీస్ లో మరింత వీక్ కావచ్చు. మరోవైపు అటు బ్యాంక్ నిఫ్టీ ఇన్ని రోజులు అవుట్ పర్ఫామ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ 26,900 దగ్గర ఉంది. ఒకసారి నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీకి 26,900 కానీ బ్రేక్ అయిందంటే నా ఉద్దేశం ప్రకారం అది కూడా వీక్ కావచ్చు. అయితే
అది బ్రేక్ అయినంత కాలం బ్యాంక్ నిఫ్టీని బయింగ్ పొజిషన్స్ ని హోల్డ్ బయింగ్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అటు యూరోప్ మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ గా ఉన్నాయి, బట్ మన మార్కెట్స్ కొంచెం వీక్ గా ఫస్ట్ టైం అనమాట, లాస్ట్ ఒక మనకి 3 వీక్స్ నుంచి ఫస్ట్ టైం ఈ విధంగా పడ్డం అనేది చూస్తున్నాము. ప్రస్తుతానికైతే మార్కెట్స్ కొంచెం వీక్ గానే ఉన్నాయి. క్లోజింగ్ కూడా ఈ రోజు పెద్దగా రికవరీ ఉండే అవకాశాలు పెద్ద కనపడలేదు, ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ వీక్ జోన్ లో ఉన్నాయి. అయితే ఈ లెవెల్లో సెల్లింగ్ వెళ్లాలనుకున్న వాళ్ళు టాటా స్టీల్ ని సెల్లింగ్ చేయమంటారు. పొజిషన్ ట్రేడింగ్ పరంగా 512 or 508 లెవెల్స్ ని నెక్స్ట్ 3 ట్రేడింగ్ సెషన్ లో ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బయింగ్ వెళ్లాలి అనుకుంటే మాత్రం ఎస్ బ్యాంక్ ని ఈ రోజు 1.5% అవనైంది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మరింత పడితే బై చేసుకోమంటాను. అదేవిధంగా ఎల్ఎన్టీ ని కూడా అటు సెల్ అండ్ ర్యాలీస్ నుంచి బై అండ్ డిప్స్ వచ్చింది, ఇది కూడా 1420 పైన సస్టైన్ కాగలిగితే ఈ రోజు కాదు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో బై చేయమంటాను. మరోవైపు ఐటీ కంపెనీస్ ని సెల్ అండ్ ర్యాలీస్ గా చెప్తాను. సో ది ట్రెండ్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి జయలక్ష్మి. హలో, అడగండి జయలక్ష్మి గారు. ఇన్ఫోసిస్ ఎంతకాలం కోసం తీసుకుందాం అనుకుంటున్నారు? ఒక 1 మంత్ అండి. 1 మంత్ టైం హొరైజన్ లో ఇన్ఫోసిస్ బయింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఫ్యాంగ్ స్టాక్స్ అన్ని పడుతున్నాయి, రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది, సో ఫ్యాక్టర్స్ అన్ని ఒక్కసారిగా నెగిటివ్ గా మారిపోతున్నాయి. యా మేబీ క్విక్ ట్రేడ్ మీరు చేస్తానంటే గానీ ఆపర్చునిటీ ఉందండి, ఎందుకంటే 644 దగ్గర 200-day మూవింగ్ యావరేజ్ అది ఒక సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా 621 కూడా సెకండ్ ప్రైస్ పాయింట్, సో ప్రాబ్లీ 640 నుంచి 620 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 1 మంత్ వ్యూ అంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు స్టాప్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. సో 612 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని, అండ్ క్విక్ ట్రేడ్ అంటే దీనిలో ఏంటంటే అండి 1 or 2 days మనకి అప్ మూవ్ వస్తుంది, ఆ అప్ మూవ్ లో డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా రికవర్ అయితే కనుక ఈ స్టాక్ 685 నుంచి 690 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 2 ప్రైస్ పాయింట్స్ లో డిప్స్ లో కొనుక్కొని స్టాప్ లాస్ తోటి 690 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. నరసింహాచార్యులు మరో కాలర్. నమస్కారం, చెప్పండి. రోల్టా ఏ ప్రైస్ తీసుకున్నారు? 68 ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? 300 ఉన్నాయండి. రోల్టా ఇది ఇటు ఈ స్టాక్స్ మనం ఆల్రెడీ అంటే మన ప్రోగ్రామ్ చూస్తుంటే ప్రతి సందర్భంలో కూడా ఇది కొన్ని వందల అంటే ఇప్పుడు మీరు 80 రూపీస్ లో 52 వీక్ హై కనపడుతుంది, దానికి ముందుగా చూసుకుంటే 200-300 ఉండేది, అక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ ఏమాత్రం కూడా రికవరీ లేదండి. చాలా వరకు ఫండమెంటల్స్ ఎప్పుడైతే స్టాక్ వీక్ అవుతాయో తర్వాత మేనేజ్మెంట్ పరంగా ట్రాన్స్పరెంట్ గా ఉండదు, అటువంటి కంపెనీస్ అన్ని కూడా ఈ విధంగా పడుతూ ఉంటాయండి. ఇటువంటి కంపెనీస్ ని ఎటువంటి పరిస్థితుల్లో యావరేజ్ చేయకూడదు, ప్లస్ ఒకటి మనం ఎంత తొందరగా ఎగ్జిట్ కావాలని మీరు అన్ఫార్చునేట్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడైనా కూడా చేసేది ఏం లేదండి, 52 వీక్ లో టచ్ అవుతుంది, ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప పెరిగే అవకాశాలు లేవు, ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. హైదరాబాద్ నుంచి సతీష్ మరో కాల్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. అశోక్ లైలాండ్ తీసుకున్నానండి 111.35 ఓకే, అది ఇప్పుడు ఉంచమంటారు సార్ అమ్మాయమంటారా? ఎన్ని స్టాక్స్ తీసుకున్నారు? డెలివరీ తీసుకున్నారా? డెలివరీ తీసుకున్నాను సార్. 111.30 అశోక్ లైలాండ్. యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నియర్ టు ద సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్ లోనే ఉందండి స్టాక్. సో నా ఉద్దేశంలో 98 రూపీస్ నుంచి 110 ఏదైతే ఉందో దాన్ని మనం అక్యుమిలేషన్ జోన్ అంటాం. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 1 year 2 year వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ట్రేడర్ అయితే కనుక స్ట్రిక్ట్లీ 93 కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఆప్షన్ మీకు ఏంటి అంటే కనుక మార్కెట్ ఇంకా కొద్ది ఫర్దర్ గా కరెక్ట్ ఈ స్టాక్ 98 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ మాత్రం 93 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోమని నా సజెషన్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరి కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. బెంగళూరు నుంచి సుమన్. అడగండి సుమన్. సార్, ఎస్బీఐ స్టాక్ వచ్చేసి బై చేద్దాం అనుకుంటున్నాను. ఎస్బీఐ ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఇప్పుడు బై చేస్తే? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఎస్బీఐ ఇప్పుడు బై చేసుకునేందుకు ఆపర్చునిటీ ఉందా? ఎంతకాలం ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్బీఐ? ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా పెరిగింది స్టాక్. కరెక్ట్, మీ లాంగ్ టర్మ్ టైమ్ హారిజన్ 3 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి, ఎందుకంటే హరిలో మొత్తం క్వాంటిటీ కొనాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. లాస్ట్ 4 to 5 మంత్స్ లో ఈ స్టాక్ చూస్తే కనుక 240 నుంచి కరెంట్లీ 290 దగ్గర ఉంది. సో ఆల్రెడీ మనకి 20% పెరిగింది లోస్ నుంచి చూస్తే కనుక.
ఒకవేళ మార్కెట్ డ్రిఫ్ట్ అవుతే కనుక 278 నుంచి 268 మధ్యలో ఎక్కడికైనా రావచ్చు స్టాక్. సో నా సజెషన్ ఏంటంటే కనుక నెక్స్ట్ 1-3 మంత్స్ లో ఎస్ఐపి ద్వారా 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమంటాను. 290 నుంచి 265 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఎస్బీఐ లాంగ్ టర్మ్ కి మీరు కొనుక్కోవచ్చు. అనంతపురం నుంచి నితీష్ మన కాల్. నితీష్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ ఇక్కడ బై చేయించాను సార్, 1000 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నా 3 మంత్స్ వ్యూతో. ఎంట్రీ పాయింట్ చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ బాగా అంటే 150 క్లోజర్ గా అక్కడికి వచ్చి బాగా పెరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజు కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది మార్కెట్ లో, ఫస్ట్ డే కరెక్షన్ డే. కాబట్టి మీరు జనవరిలో చూడండి ఇంకా ఎంట్రీ పాయింట్స్ అనేది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 160 ఆ లెవెల్ కి వస్తుందా నెక్స్ట్ కరెక్షన్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేము. బట్ నేను అనుకోవడం 180 లెవెల్ కానీ బ్రేక్ అయితే చూడండి 172-168 ఆ లెవెల్స్ దాకా రావచ్చు నెక్స్ట్ కరెక్షన్ లో. అక్కడ మీరు 160 బ్రేక్ కాకపోతే బిలో 170 వచ్చినప్పుడు పిక్ చేసుకోమని చెప్తారు. వాసుదేవ్ మన కాల్ ఉన్నారు. హలో సార్. అడగండి వాసుదేవ్. సార్ అది వక్రాంగి స్టాక్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి? వక్రాంగి వచ్చి నేను 32 లో తీసుకున్నాను సార్. ఓకే. అది ఇప్పుడు హోల్డ్ చేయమంటారా? 4000 షేర్స్ ఉన్నాయి, అది హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయడం బెస్ట్ అంటారా? హ్యూజ్ క్వాంటిటీ బట్ బాగా స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న స్టాక్ ఇది. ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఇలాంటి స్టాక్స్ ని హోల్డ్ చేయమని ఎవరు చెప్పారండి. అన్లెస్ ఇట్స్ మీరు గ్యాంబ్లర్ అయితే కనుక ఇలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవుతారు ప్లస్ హోల్డ్ చేస్తారు. సో నా సజెషన్ అయితే మీ కాస్ట్ ప్రైజెస్ స్టాప్ లాస్ ఈ స్టేజ్ లో. మీ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి హాఫ్ ద క్వాంటిటీ అంటే 2000 షేర్స్ ఈ రేట్ లో ఎగ్జిట్ అని చెప్తాను అరౌండ్ 38 లో. అప్పుడు మీ కాస్టింగ్ ఏమవుతుందంటే ఇట్ విల్ కమ్ టు 24. సో అప్పుడు మీకు మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ 41 దాటింది స్టాక్ అంటే కనుక అప్ టు 64 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ డెఫినెట్లీ. బట్ వితౌట్ స్టాప్ లాస్ ఈ స్టాక్ ని హోల్డ్ చేయమని అయితే సజెస్ట్ చేయను. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 50% ఇక్కడ అమ్మేసి బ్యాలెన్స్ 50% మీ కాస్ట్ ప్రైస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని బిట్వీన్ 45-60 ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. కృష్ణం రాజు ముందు హైదరాబాద్ నుంచి నరేష్ కాల్ ఉన్నారు. హలో సార్ నమస్తే అండి. నమస్కారం అండి చెప్పండి. సార్ నేను ఇది వైన్ ఇండస్ట్రీస్ వచ్చేసి 1 ఇయర్ బ్యాన్ చేసుకున్నాను అండి. అది 350 యావరేజ్ ప్రైస్ ఉంది, అది ఒక 500 షేర్స్ తీసుకున్నాను. ఓకే. అది నేను ఇంకా లాంగ్ టర్మ్ కోసం ఉంచుకున్నాను అనుకుంటాను, దాని గురించి నేను చెప్పగలరా? ప్రస్తుతానికి హోల్డ్ చేయడమేనా, ఇస్ దేర్ ఎనీథింగ్ రిమైన్? రైన్ ఇండస్ట్రీస్ మీరు చాలా అంటే ఇప్పుడు అది హై అండ్ ఎవరికి కూడా తెలియదు అండి. బట్ ఒకసారి షార్ప్ ఫాల్ ఇందులో చూస్తున్నాం, రికవరీ లేని ఫాల్ చూస్తున్నామండి. మిగతా కొన్ని కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఒక ఫాల్ వచ్చినా మళ్ళీ మధ్యలో కొంత రికవరీ వస్తుంది, బట్ దీంట్లో మాత్రం రికవరీ లేట ఉండలేదు. ఇది ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. 120 ఆ లెవెల్ దాకా కూడా రావచ్చు. ఈవెన్ 120 కూడా బ్రేక్ అయితే బిలో 100 రూపీస్ కూడా రావచ్చు అండి. ఎందుకంటే నెక్స్ట్ రానో రోజుల్లో మనకి 2-3 మంత్స్ లో ఎలక్షన్ మీద ఎక్కువగా మా మార్కెట్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే ఇప్పుడే చేయకండి. వన్స్ ఎలక్షన్స్ క్లోజర్ గా ఆ టైంలో మార్కెట్ లో బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆ టైంలో మీరు యావరేజ్ ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తా. నిడదమూరు నుంచి లక్ష్మణరావు మన కాల్. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. అవంతి ఫీడ్స్ తీసుకొచ్చారా? అవంతి ఫీడ్స్ అని స్పెసిఫిక్ అంటే రీజన్ ఏమైనా ఉందా ఈ టైంలో పిక్ చేద్దాం అనుకోవడానికి? అంటే 2000 నుంచి బిలో వచ్చింది కదండి, దాని నుంచి తీసుకోవాలంటారా లేదా? డెఫినెట్లీ వద్దండి, ఎందుకంటే మీరు 2000 నుంచి 300-394 యాక్చువల్లీ స్ప్లిట్ అయినాక ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది. 980 రూపీస్ దీని ఆల్ టైమ్ హై. సో ఆఫ్టర్ స్ప్లిట్ నేను చెప్పేది. సో 980 నుంచి ఆల్రెడీ 400 దాకా రావడం చూసాం. అండ్ 2 మంత్ లో ఇస్ అరౌండ్ 333. సో మీరు ఒకవేళ ట్రేడింగ్ పొజిషన్ గా అనుకుంటే కనుక 333 కింద స్టాప్ పెట్టుకోవాలండి. అంటే 20% కింద ఇక్కడ కూడా స్టాప్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ స్టాక్ పెరిగింది అంటే కనుక ఇట్ కెన్ కమ్ టు 490. అంటే 100 రూపీస్ అప్ సైడ్ ఉంది, అదేవిధంగా 60 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. సో ఇట్స్ యువర్ కాల్. సో స్టాప్ లాస్ పెట్టుకుంటాను 60 రూపీస్ కింద అనుకుంటే కనుక అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఓన్లీ 1000 నుంచి 390 పడింది కదా అని కొనాల్సిన అవసరం అయితే కనిపించలేదు. వైజాగ్ నుంచి అప్పాజీ మరో కాల్. భారత్ రసాయన్ భారత్ రసాయన్ ఫండమెంటల్ గా బానే ఉన్న కౌంటర్ అండి, అందులో డౌట్ లేదు. అయితే ఇది మనం చూసాము 3000 చేంజ్ నుంచి 8000 దాకా వెళ్ళి అక్కడ నుంచి కరెక్ట్ అయింది. మీరు కొనుక్కోవచ్చండి స్లోగా, అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా మీరు స్లోగా. ఇప్పుడు 5400 చేంజ్ లో ఉంది.
5200 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు స్లోగా పిక్ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ ఒక 2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ కి మీరు కొనుకోవచ్చు. కృష్ణరాజు మెయిల్ చేస్తారు, ఎన్సీసీ 85 లో తీసుకున్నారట హోల్డర్ సెల్, ఎన్సీసీ 85 ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. మీరు 85 లో కొన్నారు, నా ఉద్దేశంలో 94 అనేది 200 మూవింగ్ యావరేజ్, సో అక్కడ మీరు కొద్ది ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 82 ఆఫ్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్లీ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మల్లికార్జున అడుగుతున్నారు దీపక్ నైట్రేట్ అండ్ సువెన్ లైఫ్ 1 ఇయర్ టైమ్ హోరిజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా కరెక్షన్స్ లో? దీపక్ నైట్రేట్ అండ్ సువెన్ లైఫ్ డెఫినెట్లీ ఎస్ అండి. స్టాక్ చూస్తే కనుక దీపక్ నైట్రేట్ ఆల్మోస్ట్ మనకి డిమాండ్ జోన్ లో ఉంది, సో నా ఉద్దేశంలో ఒకవేళ మార్కెట్ పడినా కూడా ఇట్ కెన్ రీవిజిట్ ఇట్స్ ప్రీవియస్ లో 196 అనేది దాని ప్రీవియస్ లో, సో 220 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ అగ్రెసివ్ గా కొనకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ లో స్టీపర్ కట్స్ వచ్చినప్పుడు కొనొచ్చు. బిట్వీన్ 220 and 196 2-3 ప్రైస్ పాయింట్స్ దీపక్ నైట్రేట్ చూస్ చేసుకోండి, డెఫినెట్ గా 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ 1 ఇయర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సువెన్ ప్యాటర్న్ కూడా మనకి బ్రేక్అౌట్ అయితే రావటం చేసామండి, అరౌండ్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర హోవర్ అవుతుంది ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అని చెప్పొచ్చు. సో ఈ స్టాక్ కూడా బిట్వీన్ 225 and 206 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ లో 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నుంచి కిరణ్ ఒక కాల్. అడగండి కిరణ్. 126.50 రూపీస్ లో ఉంది సార్ బయ్యింగ్. ఏంటది స్టాక్? ఏది? ఈక్విటా సార్, ఈక్విటా. ఈక్విటాస్ ప్రైస్ ఎంత? 126.50 సార్, ఫ్యూచర్ లో ఉంది సార్. ఓకే, ఇంకోటి వచ్చేసి టాటా మోటార్స్ బయ్యింగ్ ఉంది 179.55 సార్, ఇది ఫ్యూచర్ లో ఉంది సార్. ఇది స్టాప్ లాస్ ఏమైనా మెయింటైన్ చేస్తారు లేకపోతే మంత్లీ అట్లా ఈ సిరీస్ ఉంచవచ్చు ఒకసారి స్టాక్స్? ఈక్విటీస్ డెఫినెట్లీ 134-135 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉందండి, 200-day మూవింగ్ యావరేజ్. కరెంట్లీ 123 ఉంది, సో 10 రూపీస్ పెరిగితే డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కట్అట్ యువర్ పొజిషన్, అంటే ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి మీరు. అండ్ అదేవిధంగా స్వింగ్ లో ఏదైతే ఉందో 4-day లో మనకి 115 కింద స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్టాక్ మూవెంట్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 77 రూపీస్ దాకా క్రాష్ అవటం చూసాం. సో 50-55 రూపీస్ లాస్ట్ ఆల్మోస్ట్ 15 డేస్ లోనే పెరగటం చూసాం. సో పడినప్పుడు కూడా అంతే షార్ప్ ఉంటుంది కాబట్టి 115 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టండి, అదేవిధంగా 133 దగ్గర ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకోవాలి. అండ్ టాటా మోటర్స్ విషయానికి వస్తే కనుక 50-day మూవింగ్ యావరేజ్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్, సో 185 దగ్గర ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేసుకోమని చెప్తాను. 178 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ దీనిది కూడా స్టాప్ లాస్ 170 కింద క్లోజింగ్ బేసిస్ లో మెయింటైన్ చేయమని నా సజెషన్. రాజమండ్రి నుంచి లలిత రకాలు. హలో, అడగండి లలిత గారు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మాది క్వాలిటీ ఐస్ క్రీమ్ ఉన్నాయండి. ఓకే, 100 షేర్స్ ఉన్నాయి, అది 98 లో కొన్నాము, 98 రూపీస్ దగ్గర. ఓకే, అది ఏం చేయమంటారండి? చాలా తగ్గిపోయింది రేటు ఐస్ క్రీమ్ లో, కరిగిపోయిందండి. అంతే, క్వాలిటీ పేర్లో ఉంది కానీ బట్ స్టాక్ లో క్వాలిటీ మాత్రం కనిపించలేదు, సడన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వాటి కారణంగా. ఇప్పుడు మనకి అంటే చెప్తేనే ఒక క్వాలిటీ ఐస్ క్రీమ్ అని అన్నారంటే ఎంత బ్రాండ్ దీనికి మనం అర్థం చేసుకోవచ్చు అండి? అటువంటి కంపెనీ కాస్త ఒకసారి పెన్ని స్టాక్ అయిపోయింది, ఎప్పుడు కూడా ఈవెన్ మార్కెట్ పెద్ద కరెక్షన్ లో కూడా ఇది 100 బిలో ఎప్పుడు రాలేదండి. ఒక 3-4 ఏళ్ళు ప్యాటర్న్ కానీ చూసుకుంటే 100 పైన సస్టైన్ అవుతూ వస్తుండేది. ఒకసారి ఇంటర్నల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ తర్వాత యూజ్ డేట్ కూడా ఈ స్టాక్ పేరుకుపోవడంతో ఒకసారి స్టాక్ పడడం జరిగింది. ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి, మళ్ళీ ఇది ఫండమెంటల్ చేంజెస్ వచ్చేంత వరకు స్టాక్ పెరిగే అవకాశాలు అయితే లేదు. బ్రాండ్ ఒకటి చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఉందండి, అదొకటే హోప్, ఇంకా అంతకు మించి పెద్ద హోప్ అయితే ఏం లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంక చేసేది ఏం లేదు, హోల్డ్ చేయండి. అనంతపురం నుంచి శివశంకర్ మరో కాలు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఎల్టి ఫుడ్ 42 రూపీస్ హోల్డ్ చేసాం. ఓకే, అదేవిధంగా మోర్ దెన్ ల్యాబ్ 18 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాం సార్. ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా, ఏమైనా షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇది ఎల్టి ఫుడ్ అయితే కరెంట్ రోజు ఎంట్రీ పాయింట్ లోనే ఉంది సార్ స్టాక్. ఎల్టి ఫుడ్స్ అండ్ మోరేపెన్ ల్యాబ్స్. ఎల్టి ఫుడ్స్ విషయానికి వస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ దగ్గరే ఉందండి, సో ఇన్ కేస్ యూ వాంట్ టు టేక్ సమ్ రిస్క్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్, ఎందుకంటే ఇప్పుడే కొద్దిగా అప్ మూవ్ రావటం చూస్తున్నాం స్టాక్ లో. సో కరెంట్లీ 42.80 ఉంది, సో మీరు 42 లో కొన్నారు, 39 రూపీస్ కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ 47 దాటింది అంటే కనుక నా ఉద్దేశంలో 56 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, సో ఐ థింక్ కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్ రన్ చేయమంటాను. ఇన్ కేస్ 50-55 మధ్యలో వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. అండ్ మోరేపెన్ ల్యాబ్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ చూస్తున్నాం మనం, 19 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 7 డేస్ లోనే 23 దాకా పెరగటం చూసాం.
దీనికి మేజర్ సపోర్ట్ అనేది 1670 దగ్గర ఉందండి, 16.70 rupees దగ్గర. సో అది స్టాప్ లాస్ మీరు పెట్టుకోదలుచుకుంటే కనుక 26.5 బ్రేక్అవుట్ వస్తేనే ఇది 35 దాకా ఛాన్స్ ఉంటుంది. సో రెండు కూడా మీరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే స్టాప్ లాస్ తోటి రన్ చేయమని చెప్తాను. రహీం ఏం చేస్తున్నారు, 1100 పుట్ ఆప్షన్ రిలయన్స్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు, 1100 రిలయన్స్ పుట్. ఓవరాల్ గా ఇదైతే వీక్ గానే ఉందండి, స్టాక్ అయితే వీక్ ఉంది. మీరు ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా ప్రయత్నించే టైం కూడా లేదండి, 3 డేస్ ఉంది మనకి. 3 డేస్ లో ఒక 2-3% పడాలి, పడితేనే మీకు లాభాలు వస్తాయి. ర్యాలీ వచ్చినప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్ స్టాక్ అయితే వీక్ ఉందండి, అట్ ద సేమ్ టైం 11:20 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. రాజు అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ ఆర్బిఐ 10% ప్రాఫిట్స్ లో ఉన్నట బుక్ చేసుకోవచ్చా ఇప్పుడు? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటేనే వీ కెన్ బై రీబై అట్ లోవర్ లెవెల్. సో మీ దగ్గర ఉన్న స్టాక్ కి 50% క్వాంటిటీ బుక్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో, ఎందుకంటే రెండు కూడా స్ట్రాంగ్ వికెట్స్ లో ఉన్నాయి ఈ స్టేజ్ లో. అండ్ ఫెడరల్ బ్యాంక్ మొన్నటి హై 96 దాటింది అంటే కనుక 104 దాకా పొటెన్షియల్ ఉంది. సో 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బ్యాలెన్స్ 50% ఓ 10% ఫర్దర్ అప్ మూవ్ కోసం వెయిట్ చేయమని నా సజెషన్. ఇంకా చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఇంత కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.